ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకే. అగ్రిగోల్డ్ సమస్య కొలిక్కి తీసుకురావడం కోసం ఈరోజు సిఐడి ఏడీజీ అమిత్ గార్గ్ గారు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను, మా అధ్యక్షులు వివి నాయుడు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, ఉప కార్యదర్శి చంద్రశేఖరు, అలాగే తెలంగాణ అసోసియేషన్ తరఫున మరి ఆండాల రమేష్ గారు, శ్రవణ్ కుమార్ గారు, అడ్వకేట్ గారు, అలాగే ఎస్బీఐ బ్యాంక్ అధికారులు, ఆంధ్ర బ్యాంక్ అధికారులు, ప్రభుత్వం తరఫున జలపతిరావు గారు, వాళ్ళ కౌన్సిల్, వీళ్ళందరూ కూడా హాజరవడం జరిగింది. మా అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. మేము ఖచ్చితంగా అగ్రిగోల్డ్ కంపెనీ చేసిన దుర్మార్గ ఫలితంగా 300 మంది బైచులకు ఆత్మహత్యలకు గురయ్యారు. గత ప్రభుత్వం వాగ్దానాలు ఎన్ని చేసినా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వటం జరగలేదు. 250 కోట్లు కేటాయించిన హైకోర్టు ఈ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలని మరోసారి విచారణ బాండ్స్ సేకరణ అంటే ఆ కారణంగా అది కూడా ఆలస్యమైపోయింది. ఈ పరిస్థితుల్లో ఈ 1150 కోట్లను కోర్టు కాలహరణ కాకుండా డైరెక్ట్గా కస్టమర్లకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయమని చెప్పి వారికి సూచించాము. అలాగే ఆస్తులు పబ్లిక్ ఆక్షన్లో బయట పార్టీలు రాని పరిస్థితుల్లో ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్లకి వారికి ఉన్నటువంటి అవసరాలు ఇచ్చా వాటిని టేకప్ చేయమని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళాము. అవసరమైతే మొత్తం కంపెనీ ప్రాపర్టీస్ని రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసి మొత్తం అన్ని 100,000 మందికి మొత్తం బాధ్యులందరూ కూడా సహాయపడమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే ఈ అగ్రిగోల్డ్ అంతకుముందు హాయ్లాండ్ కంపెనీది కాదని చెప్పి ఒక మాట చెప్పారు. అలా ప్రాపర్టీస్ని విడివిడిగా తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశారు. అలా కాకుండా విలువైన ప్రాపర్టీస్ అన్నీ కూడా చూడమన్నాము. అగ్రిగోల్డ్ కంపెనీ తరఫున కంపెనీ మేనేజ్మెంట్ కూడా వచ్చింది. వారు 1, 2, 3, 3 ప్రపోజల్స్ ఇచ్చారు. ఈ 3 ప్రపోజల్స్ ప్రాక్టికల్గా ఉండే విధంగా మీరు తయారు చేసి పంపించమని చెప్పి చెప్పారు. మరో 15 రోజుల్లో వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తారు. ఏమైనా జిల్లా కలెక్టర్ చైర్మన్గా, జిల్లా ఎస్పీ, జిల్లా జడ్జి కమిటీలుగా ఉండేటువంటి కమిటీల ద్వారా వీరికి త్వరితగతిన న్యాయం జరిగేటట్టుగా చూడమన్నాం. దానికి మేము ఒక 3 పేజీల మెమోరాండం కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా సిఐడి అధికారులు నోట్ చేసుకున్నారు. 1-2 రోజుల్లో కాంప్రహెన్సివ్గా రిపోర్ట్ తయారు చేసి ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు తీసుకునేటువంటి చర్యలకి మా అసోసియేషన్ తరఫున, మా తరఫున పూర్తి తోడ్పాటు, సహాయం అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. నమస్తే అండి, నా పేరు తిరుపతిరావు. నేను అగ్రికల్చర్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజున గత ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం ఏదో మేము న్యాయం చేస్తాము, దానికి ఏ విధంగా న్యాయం చేస్తే మంచి జరిగింది అనే దానికోసం అటు మేనేజ్మెంట్ని వివిధ అసోసియేషన్లు పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మా ముందుగా మేము చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏదైతే గతంలో మనం ఆక్షన్స్ పెట్టామో ఆ ఆక్షన్స్కి జనం ఎందుకు రాలేదనే దాని మీద ఏ ఇబ్బందులు ఉన్నాయనే దాన్ని గమనించి దానికి సంబంధించినటువంటి ధైర్యాన్ని, రాయితీల్ని వాళ్ళకి ఇవ్వగలిగితే ఆక్షన్ వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు కమిటీలు ఏదైతే వేశారో ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ఆ జిల్లాలో ఉన్నటువంటి గతంలో రియల్ ఎస్టేట్గా ఫ్లాట్లు వేస్తుంటే ఆ ఫ్లాట్లో డబ్బులు కట్టి కొంతమంది కొంత డబ్బులు కట్టి ఆగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఇస్తే మిగతా డబ్బులు వస్తాయి. అట్టానే రియల్ ఎస్టేట్లో అమ్మాల్సినటువంటి ఫ్లాట్లు ఎదుగుతున్నాయో వాటిని అమ్మితే డబ్బులు వస్తాయి. అదేవిధంగా 100 ఎకరాలు ఉన్నటువంటి వాటిని డాక్యుమెంటేషన్ ప్రకారం చిన్న చిన్న బిట్లు చేసి అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పాం. వీటన్నిటికంటే ముందు కూడా ఇప్పటికే 5 సంవత్సరాలు అయిపోయింది, చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ యాక్షన్ ప్రక్రియలో పార్టిసిపేషన్ చేసి గవర్నమెంట్కి అవసరమైనటువంటి కూడా గవర్నమెంట్ కొనుక్కుంటే తొందరగా పరిష్కారం అవుతుందని చెప్పాం. ఈ సమావేశంలో యాజమాన్యం తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ని సిఐడి వాళ్ళకి ఇచ్చారు. కొన్ని స్థలాల్ని అంటే మేము చెప్పినటువంటి విధంగా కొన్ని ప్లాట్లు మిగిలిపోయినా అమ్మటం, తర్వాత కొన్ని చోట్ల డెవలప్మెంట్కి ఇవ్వటం అనేటువంటి దానికి వచ్చారు. అయితే సిఐడి వాళ్ళు కూడా ఆ డెవలప్మెంట్ అయితే మీరు పూర్తిగా మాకు ఇస్తే దాన్ని బట్టి తర్వాత ఆలోచన చేద్దామని చెప్పారు. మేమైతే గవర్నమెంట్కి ఏం చెప్పామంటే కంపెనీని నమ్మే పరిస్థితి కాదండి, ఖచ్చితంగా ఏదైతే జిల్లా కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ఆ కమిటీలకే పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ జిల్లాలో
ఏ స్థలం రియల్ ఎస్టేట్కి పనికొచ్చింది, ఏ స్థలం ఫార్మ్ ఎస్టేట్కి పనికొచ్చింది కూడా ఆ జిల్లా కమిటీలో ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి రేటును కూడా నిర్ణయించి మార్కెటింగ్ చేస్తే బాగుండేదని, దానికి అయ్యేటువంటి ఖర్చు డెవలప్మెంట్కి ఖర్చు కూడా ఇంత పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి గవర్నమెంట్ కొంత ఇచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో చేస్తే బాగుంటుంది, ఏదైనా త్వరగా పరిష్కారం అవ్వడానికి గవర్నమెంట్ ఇంకా కూడా కొద్దిగా మంచి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ಸುಮಾರು 2.5 ಸಾವಿರ ಕೋಟಿ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದ ರಾಜ್ಯದಲ್ಲೂ ಸಹ ಮೋಸ ಆಗಿದೆ. ಆ ದುಡ್ಡು ಅನ್ನೋದು ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಅಮೌಂಟು ಬಂದಿರೋದು ನಮಗೆ ಇಲ್ಲೇ ವಿಜಯವಾಡ ಇದಕ್ಕೇನೆ, ನಾವು ಇಲ್ಲಿ ಪ್ರಾಪರ್ಟಿ ಎಲ್ಲ ನೋಡಿನೇ ಸಹ ಕಟ್ಟಿರೋದು. ಯಾಕೆಂದರೆ ನಮಗೆ ಚೇರ್ಮೆನ್ನು ಸೀತಾರಾಮ ಇವರೆಲ್ಲ ಬಂದುಬಿಟ್ಟು ನಮಗೆ ಮೀಟಿಂಗ್ಗಳು ಮಾಡ್ತಾಯಿದ್ರು, ಈ ಪ್ರಾಪರ್ಟಿಗಳನ್ನ ತೋರಿಸ್ಬಿಟ್ಟೆ ನಮಗೆ ಅಲ್ಲಿ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ತಿರುವಂಥದ್ದು. ಆದರೆ ಆ ಯಾವುದೇ ಒಂದು ಕಾರಣಕ್ಕೂ ಸಹ ನಮಗೆ ಅಲ್ಲಿ ಯಾವ ಒಂದು ಮೆಸೇಜು ನಮಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಆಂಧ್ರದಲ್ಲಾದರೂ ಅಟ್ಲೀಸ್ಟ್ ಈ ಮೀಡಿಯಾದವರು ನೀವು ಪ್ರತಿದಿನ ಬೆಳಗ್ಗೆ ಈ ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಬಗ್ಗೆ ನೀವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ, ಆದರೆ ಇಲ್ಲಿ ಇರುವಂಥ ಕಸ್ಟಮರಿಗೆ ಒಂದು ಸಮಾಧಾನ ಸಿಗ್ತಾ ಇದೆ, ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಆದರೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಯಾವ ಚಾನಲಲ್ಲೂ ಸಹ ಬರ್ತಾ ಇಲ್ಲ. ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನೊಂದು ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವಂಥ ಕನ್ನಡ ಚಾನಲ್ ಅವರಿಗೆ ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿ, ಅಗ್ರಿಗೋಲ್ಡ್ ಕಸ್ಟಮರು ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಕರ್ನಾಟಕದಿಂದ ಆಂಧ್ರ ತನಕ ಬಂದಿದ್ದಾರೆ, ಅವರಿಗೆ ಒಂದು ಮೀಡಿಯಾದಲ್ಲಿ ಬರುವಂಗೆ ನೀವು ಸ್ವಲ್ಪ ಅವರಿಗೆ ಸಹಕರಿಸಿ ಅಂತ ಹೇಳಬೇಕಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನು ಆಂಧ್ರದಲ್ಲಿ ಬಂದು ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನು ಕೋರ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಹಾಗೂ ಸಹ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಕಡೆಯಿಂದ ಆಲ್ರೆಡಿ 600 ಎಕರೆ ಲ್ಯಾಂಡನ್ನು ಗೆಜೆಟ್ ಪಾಸ್ ಆಗಿದೆ. ಗೆಜೆಟ್ ಪಾಸ್ ಮಾಡಿಯೂ ಸಹ ಈ ಪ್ರಾಪರ್ಟಿನ ಹರಾಜು ಹಾಕಕ್ಕಾಗಲಿ ಅಥವಾ ಕೋರ್ಟಿಗೆ ಯಾವುದಕ್ಕೂ ಸಹ ಏನೂ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ನಾವು ತುಂಬ ಪ್ರೆಸರ್ ಮಾಡಿ ಒಂದು ರ್ಯಾಲಿ ಮಾಡಿ ಎಲ್ಲ ಮಾಡಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪ್ರಾಪರ್ಟಿ ಸಿ ಐ ಡಿ ಮುಖಾಂತರ ನಮ್ಮ ಆಂಡಾಳು ರಮೇಶ್ ಬಾಬು ಸರ್ ಕಡೆಯಿಂದ ನಾವು ಇದನ್ನು ಗೆಜೆಟ್ ಪಾಸ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಈ ಪ್ರಾಪರ್ಟಿ ಸಹ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹರಾಜು ಸಹ ಹಾಕಿಲ್ಲ. ಈ ದುಡ್ಡು ನಮ್ಮದು, ನಾವೆಲ್ಲ ಈ ಅಗ್ರಿಗೋಡನ, ಯಾಕಂದ್ರೆ ಇವತ್ತು ಹೆಚ್ಚುಲಿ ನಾವು ಜಗನ್ಮೋಹನ್ ಸರ್ನ ಭೇಟಿಯಾಗಕ್ಕೋಸ್ಕರನೇ ನಾವು ಅಲ್ಲಿಂದ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿರೋದು. ಇಲ್ಲಿ DGP ಸರ್ನ ಮೀಟ್ ಮಾಡಿ ನಾವು ಜಗನ್ಮೋಹನ್ ಸರ್ನ ಸಹ ನಮ್ಮ ಕೋರಿಕೆಯನ್ನು ಅವ್ರ ಮುಂದೆ ಸಹ ನಾವು ಇಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಈ ಮೀಡಿಯಾ ಮುಂದೆ ಒಂದೇ ಕೇಳ್ತಾ ಇರೋದು, ನಮ್ಮ ಕನ್ನಡ ಚಾನಲಲ್ಲೂ ಬರುವಂಗೆ ನಿಮ್ಮ ಹತ್ರ ನಾನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಕಸ್ಟಮರ್ ಕರ್ನಾಟಕದಲ್ಲಿರುವಂಥ ಕಸ್ಟಮರಿಗೂ ಸಹ ಈ ಚಾನಲ್